హరిః ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం శరచంద్ర నిభానన. ఇది కూడా శాంభవీ విద్యకు సంబంధించినటువంటి నామమే. శరత్కాలము నాటి చంద్రుని వంటి అందమైన ప్రకాశవంతమైన ముఖం కలిగినది అని ఈ నామానికి అర్థం. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క గుణగణాలు చెప్పేటప్పుడు స్వభావం చెప్తూనే అప్పుడప్పుడు తళుక్కున అమ్మవారి రూపవర్ణన చేస్తూ ఉంటారు. మనం దాన్ని పట్టుకోవాలి. ఇంతవరకు శ్రీకరి, సాధ్వి, శర్మదాయిని అన్నప్పుడు అమ్మ రూపం ఎక్కడా కూడా చెప్పలేదు. ఒక్కసారి భావిస్తున్నటువంటి వసిన్యాది వాగ్దేవతలకి ఈ గుణాలన్నీ కలిపినటువంటి అమ్మ రూపం స్ఫురించింది. ఆ రూపం శరశ్చంద్ర నిభానన. ప్రతి పూర్ణిమ రోజు అమ్మవారి నిండు కళలైనప్పటికీ శరత్కాల పూర్ణిమ యోగపరంగా కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. శరత్కాలమే అమ్మ ఆరాధనకి అతి ముఖ్యమైనప్పుడు ఆ మాసంలో వచ్చే శరత్కాల పూర్ణిమ సంవత్సరంలో వచ్చే అన్ని పూర్ణిమలలో కంటే కూడా అమ్మవారికి రాజు లాంటిది అన్నమాట. అంత శ్రేష్టమైనది. జ్ఞానానందం యొక్క పరిపూర్ణ దశే శరచంద్ర నిభానన. శారదారాధ్య చెప్పినప్పుడు ప్రసన్నత భావాన్ని చెప్పుకున్నాం. ఆ ప్రసాద భావము, పరిపూర్ణ భావము, జ్ఞానభావము, ఆనందభావము ఈ నాలుగు అమ్మవారి ముఖంలో భాసిస్తూ ఉన్నాయి. అందుకే వసిన్యాది వాగ్దేవతలు అమ్మని శరచంద్ర నిభానన అని పూర్ణ అని పూర్ణంగా అన్నీ ఉన్నాయి కనుక పూర్ణిమ నాటి విషయాన్ని ఇక్కడ వాళ్ళు ప్రస్తావన చేశారు. ముఖం అనగానే మనస్సుకు దర్పణమే. అంటే అమ్మ యొక్క మనస్సును వర్ణిస్తున్నారని అర్థం. మనస్సు అంటే అమ్మ స్వభావం. అమ్మవారి మనస్సు ఎప్పుడూ కూడా శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడి వలె పరిపూర్ణంగా జ్ఞానానంద ప్రసన్న భావనలతో ఉంటుంది. ఆ మనస్సే ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ప్రసన్నపూర్వకమైనటువంటి హృదయం కలిగి అమ్మ అని ఈ నామంలో అమ్మ గురించి వసిన్యాది వాగ్దేవతలు వర్ణించారు.